వెల్కమ్ టు D7 న్యూస్. నేను మీ శ్వేత. ఈ రోజు మనం దర్శి మండలంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. అయితే ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ముందుగా D7 ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి గుడిలో పొద్దున 6 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, అలాగే కళాకారులకి నిత్యావసర సరుకుల పంపిణీలు. ధర్మకర్త నారాశెట్టి పాపారావు గారి కుటుంబం, మాజీ ఎమ్మెల్యే నారాశెట్టి పాపారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సువత్సల సమేత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క జయంత్యుత్సవ వేడుకలు ఈ దర్శిలో 11వ వార్షికోత్సవం జరుగుతుంది. ఎంతో విశిష్టతగా మన తెలుగు రాష్ట్రాలలో, దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతూ ఉంటాయని అందరూ మనకు తెలిసిన విషయమే. అయితే ఈ ఆలయం వచ్చేసి దాదాపు క్రీస్తు పూర్వమే నిర్మించబడి ఉంది. 1320లో కాకతీయ రాజులు ప్రతాపరుద్రుడు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ నాన్నగారికి బాగలేనప్పుడు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ కొన్ని రోజులు ఆయన ఉండి నిద్ర చేసి స్వామివారికి కైంకరాలను చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు కోలుకుని అన్నయిన తర్వాత ఇక్కడ శిలాఫలకం కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఆ తర్వాత మన కొండవీటి రెడ్డిరాజులు గారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టుగా వచ్చి ఇక్కడ శిలాఫలకాల ఆధారంగా మనకు తెలుస్తుంది 1320లోనే, అంటే పూర్వం శాసనాల ద్వారా తెలుస్తుంది, 1320లోనే ప్రతాపరుద్రుడు అలాగే రెడ్డిరాజులు గారు అందరూ వచ్చున్నారు. అలాగే హనుమాన్ జయంతి వేడుకలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఘనంగా ఆలయ ధర్మకర్తలు అయినటువంటి నారాశెట్టి పాపారావు గారు, అలాగే ఇంకా కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో, అలాగే ఇంకా మిగతా సభ్యులందరి కార్యక్రమాల ప్రోత్సాహంతో ఈరోజు మన హరే రామ హరే కృష్ణ చార్పుల ట్రస్ట్ మనవాళ్ళు భక్త బృందానికి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాలు ఇవ్వటం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమ. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు, అలాగే కమిటీ మెంబర్స్ పేర్లు అడిగి తెలుసుకుందాం. ముందుగా హనుమ జయంతి శుభాకాంక్షలు అండి ప్రజలందరికీ. దర్శిలో సురచలా సమేత ప్రసన్నారాయణ స్వామి స్వామివారు అంటే ప్రజలకి భక్తులకి అత్యంతమైన ప్రీతిప్రాతుడు. ఎందుకంటే ఈయన నమ్ముకున్న వాళ్ళకి భయాందోళనలు వెళ్ళిపోతాయి. అదేవిధంగా శత్రుబాధలు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ నమస్కరించుకొని ఒక భక్తుడు కోరిక కోరితే అవి నెరవేరుతాయని భక్తుల ఉవాచ. అదేవిధంగా గత 11 సంవత్సరాల నుంచి దర్శి హనుమాన్ భక్తులు వివిధ కార్యక్రమాలు ఈ స్వామివారి చంతన చేస్తూ ఉన్నారు. హనుమత్ జయంతి కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా హనుమత్ వ్రతం కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ దర్శి ఏరియాలో హనుమత్ వ్రతానికి లేకపోతే హనుమత్ వ్రతానికి దీనికి భక్తులు మాలలేసుకుని 40-41 రోజు మాలలేసుకుని వాళ్ళ కోరికలు కోరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మొదటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున హనుమత్ జయంతి సందర్భంగా ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ భక్తులు నారాశెట్టి పాపారావు గారు, నారాశెట్టి పిచ్చయ్య గారు, అదేవిధంగా చొప్రపు కోటేశ్వరరావు గారు, చొప్రపు సుబ్బారావు గారు, అదేవిధంగా కొడంశెట్టి హనుమంతరావు గారు, సంగు కొండలు, అదేవిధంగా అన్నం బ్రహ్మారెడ్డి, అదేవిధంగా మిగతా వెన్నపోసు విజయ వీళ్ళందరూ ఆధ్వర్యంలో, ఇంకా మిగతా భక్తుల ఆధ్వర్యంలో ఈ పేద ప్రజలకి ఇలా కరోనా టైంలో పేద ప్రజలకి ఏదో చేదోడు అదోడుగా వాళ్ళ కళాకారులకి చేతంత ఉడదాపకి సహాయం చేద్దామని చెప్పి బియ్యము, కూరగాయలు, పప్పు ధాన్యాలు ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో. అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. అయితే మనకి ఇప్పుడు ఈ దేవాలయానికి మహోన్నత చరిత్ర కలిగిన దేవాలయం అది. అయితే కరోనా సమయంలో చాలా మంది రాలేకపోతున్నారు, కాబట్టి మా D7 న్యూస్లో చూసి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీరు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. కెమెరామెన్ సిద్ధుతో శ్వేత. స్టే హోమ్, స్టే సేఫ్. జై శ్రీరామ్.
Thank you.